ఈరోజు చెస్ట్ తక్కువగా ఉన్న సిస్టర్స్కి కోపుగా తొడగాలి అనుకున్న వాళ్ళకి రౌండ్గా తొడగాలి అనుకున్న వాళ్ళకి చెస్ట్ ఎక్కువగా ఉన్న సిస్టర్స్కి వీళ్ళందరికీ కూడా ఎలా మనం డాట్స్ వేయాలి అనేది ప్రాక్టికల్గా ఒకదానేమట ఒకటి వేసి చూయించాను ఇది అందరికీ ఉపయోగపడుతుంది ఇవి ఒక్కటి చూస్తే అందరికీ కూడా ఫ్రంట్ పార్ట్ ఎలా సెట్ చేయాలో కూడా అర్థమవుతుంది చాలా చక్కగా చూసి నేర్చుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మనం ఏంటి అంటే డాట్స్ అంటే మెయిన్ డాట్ వేసేటప్పుడు నేను కటింగ్ చూపించానండి అయితే ఆ కటింగ్తో పాటు చాలామంది సిస్టర్స్ స్టిచ్చింగ్ చేసి చూపించండి ఆ ఫోర్ టిప్స్ కూడా అలా ఎలాగో కటింగ్లో అయితే ఒక ఫోర్ టిప్స్ చెప్పారన్నాయా అని చెప్పేసి అడుగుతున్నారు అయితే ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఎందుకంటే ప్రతి ఒక్క పని కూడా మనకి ఏంటి అంటే క్లారిటీగా అర్థం కావాలి అంటే వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చాలా చక్కగా చూడండి ఫస్ట్ వచ్చేసి నేను ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ ఒక వేస్ట్ ఫీజు తీసుకున్నానండి ఎందుకంటే మీకు అన్ని తరాలుగా నేను చూపించాలి కాబట్టి ఇది వేస్ట్ అయినా పర్వాలేదు కాబట్టి నేను ఒరిజినల్ మీద నేను ప్రయోగం చేయట్లేదు ఇప్పుడు దీంట్లోనే నేను మీకు చక్కగా ఇప్పుడు ఏ డాట్ ఎలా వేయాలి అనే దాని గురించి చెప్తాను డాట్కి ముందు నేను గుర్తులు కూడా ఎలా పెట్టాలో కూడా మీకు చక్కగా వివరిస్తాను చక్కగా చూసి నేర్చుకోండి ఓకేనా అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు దీన్ని మంచిగా గుర్తులు పెట్టేసుకుందాం చూడండి ఇలా జూమ్ చేశాను ఇది కింది పార్ట్ కదా ఇది మూడు భాగాలు చేసుకోవాలి చూడండి ఎవరికైనా కూడా మూడు భాగాలు ఓకేనా బాగా గుర్తుంచుకోండి మూడో భాగానికి గుర్తు అనేది పెట్టేయాలి ఓకేనా ఒకటి అక్కడ ఒకటి వచ్చేసి ఇక్కడ మీకు బాగా అర్థం కావడం కోసం అలా పెట్టి చూపిస్తున్నాను ఓకేనా ఇలా ఇలా పెట్టుకుంటే ఇప్పుడు మూడు భాగాలకు ఈ గుర్తు అనేది వచ్చేసింది కదా మనం డాట్ వేయాల్సింది దీనికి ఇది వచ్చేసి మనకి ఖర్చు వై ఖర్చు భాగం అన్నట్టు ఇది వచ్చేసి ఇవి ఇవి రెండు వచ్చేసి చేసి చెస్ట్ భాగం అన్నట్టు ఇక్కడ నుంచి దీన్ని చరిసగానికి ఖర్చు వచ్చేస్తుంది అందువల్ల ఈ ఇదొకటి నేను మీకు గుర్తు కోసం చెప్పేసాను ఇక్కడ మనం డాట్ పెట్టాలి డాట్ పెట్టే ముందు ఫస్ట్ మనం ఏంటి అంటే రౌండ్గా రావాలి అన్నా కొచ్చగా రావాలి అన్నా బక్కగా ఉన్న వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇదే పార్ట్ని మనం ఎలా వేయాలి అనే దాని గురించి ఈ ఫోర్ టిప్స్ చెప్తాను చక్కగా చూడండి ఇప్పుడు ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా మూడు భాగాలు చేసి గుర్తులు పెట్టుకున్న తర్వాత బక్కగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనం ఇది ఇక్కడ దాకా వేసాం కదా కొంచెం ఇటు జరుపుకోవాలి ఈ డాట్ని ఇటు ఓన్లీ బక్కగా ఉన్న వాళ్ళకి ఇది కటింగ్లో కూడా నేను చెప్పాను స్టిచ్చింగ్ కూడా నేను చెప్తున్నాను అనమాట ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలి అంటే చ సన్నగా వేసుకోవాలి ఇలా చూడండి చక్కగా సన్నగా వేసేసుకుందాం ఓకేనా ఇలా ఇప్పుడు మనం చాలా సన్నగా మనం ఈజీగా ఇలా వేసేసుకుందాం ఇలా ఇలా వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇదేంటి అంటే స బక్కగా ఉన్న వాళ్ళకి ఇటు ఎందుకు జరిపాను అంటే మనకి ఖర్చు ఎక్కువగా పట్టదు కాబట్టి ఇక్కడ చెస్ట్ భాగం కూడా ఆ సిస్టర్స్కి ఎక్కువగా ఉండదు కాబట్టి దీన్ని ఇటు జరిపి వేసుకోవాలి మనం ఇక్కడ ఉక్సులు పట్టి కాజల పట్టి పెట్టినా కూడా చూడండి ఇది ఇటువైపుకే ఉంది అలా మనం వేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా వేసుకుంటే బక్కగా ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది ఇప్పుడు మనకి కోపుగా రావాలి అంటే ఏం చేయాలి అది కూడా చూపిస్తాను చూడండి మీకు నేను డ్రాయింగ్ వేసి చూపించాను కానీ చాలామంది సిస్టర్స్ ఏంటి అంటే ఇంకా ఆ డ్రాయింగ్ నాకు బాగా అర్థమైందన్న కటింగ్ మాత్రం కర పర్ఫెక్ట్గా ఉంది ఒకసారి వేసి చూపించండి అన్నారు కాబట్టి మళ్ళీ ఒక ఫోర్ టిప్స్ చూపిస్తే పాపం వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా స్టిచ్ చేసి ప్రాక్టికల్గా చూపిద్దామని చెప్పేసి నేను చూపిస్తున్నాను అయితే ఇప్పుడు వచ్చేసి ఇది ఇప్పుడు దీనికి ఇదే భాగం కరెక్ట్ ఈ ఇప్పుడు కోపగా దానికి మనం ఏంటంటే ఇదే చేసేసి ఇప్పుడు మనం దీన్ని ఇలా పట్టుకొని చక్కగా చూడండి ఇలా పెట్టేసి ఇప్పుడు మనం బారు ఎంతైతే వేయాలనుకుంటున్నాం ఇంచులు వేయాలనుకుంటున్నాం కానీ ఇది రెండున్నరే వేయాలి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి దీన్ని పొట్టిగా వెడల్పుగా వేసుకోవాలి చూడండి గిలా ఇలా చూడండి ఇలా పెట్టేసి ఇంకో ఇగో ఇలా వేసేయాలి పొట్టిగా వెడల్పుగా వేసుకోవాలన్నమాట పొడవు తగ్గించాలి పొడవు తగ్గించాలి ఎందుకంటే ఆటోమేటిక్గా మనం అడ్డంగా తిప్పుతున్నాం కాబట్టి పైవైపుకు చూస్తే ఇది మూడించెలు అవుతుంది ఎందుకంటే మనం స్ట్రైట్గా దించేసాం కదా ఇలా ఇలా దించేయడం వల్ల ఇది ఎక్కువగా పట్టాము ఇలా దించాము కాబట్టి మనకేమవుతుందంటే కొచ్చగా వస్తుంది ప్లస్ చెస్ట్ ఎక్కువగా మనకి స్థానం ఉండడం కోసం ప్లేస్ వస్తుంది ప్లస్ నీట్గా డాట్ అనేది బయటికి తన్నుకొని వస్తుంది అనమాట ఇలా ఇలా తన్నుకొని వచ్చి స్ట్రైట్గా నిలబడుతుంది అలా మనం అడ్డంగా వేసుకోవాలన్నమాట అలా వేసుకుంటే ఈ డాట్ మనకి కొచ్చగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఫస్ట్ డాట్ ఏంటి జస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి అలా వేసాము ఇది వచ్చేసి కో కోపగా తొడిగే వాళ్ళ కోసమని ఇదేసాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకేంటి రౌండ్గా రావాలి రౌండ్గా రావాలి అంటే ఏం చేయాలి రౌండ్గా రావాలి అంటే మనం ఈ దీన్ని తీసేసుకొని చక్కగా మనం అది కూడా చెప్తాను చూడండి ఇంకో ఇలా ఇప్పుడు దీంట్లో మనం సగానికి సగానికి పెట్టేసి పొడుగ్గా వేసుకోవాలి రౌండ్గా రావాలంటే చాలా పొడుగ్గా మనం వేసుకోవాలనంటే మూడించెలు చెప్పాను చూడండి అలా ఇలా వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే డాట్ అనేది ఏంటి లూజ్ తక్కువగా వచ్చేసి దాని మీద ఇలా పడుకుంటుంది చెస్ట్ భాగం మీద పడుకుంటే ఆ సిస్టర్స్కి ఏంటంటే కోపు కోపగా తొడగడం ఇష్టం లేని వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇలా పొడుగ్గా వేసుకుంటే అదేమొత్తం అతక్కపోయి నీట్గా మనకి కోపుగా అనిపించదు ఇది మూడో స్టెప్పు ఇప్పుడు మీకు మూడు స్టెప్పులు కూడా టకటకా ఎందుకు చెప్పాను మీకు ఏంటి అంటే ప్రతి దాంట్లో కూడా ఒక డౌట్ అనేది ఉంటుంది అందరికీ ఒకేలాగా డాట్స్ వేస్తూ ఉంటారు వేస్తూ ఉంటారు చెస్ట్ తక్కువ ఉన్న అదే ఎక్కువ ఉన్న వాళ్ళకి అదే కోపుగా కావాలన్నదే అర్థం కాదనమాట కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అలా కన్ఫ్యూజ్ కాకుండా స్టిచ్చింగ్లోనే మనం తేడా అనేది చూపించాలి ఈ మూడు డాట్స్ ఎవరికైనా ఒకేలాగే ఉంటుంది చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం లావుగా పట్టాలి కానీ ఆ మూడు డాట్స్ ఇక అందరికీ నార్మల్గానే ఉంటుంది అదే ప్లేస్లో ఉంటాయి మారవు అవి కానీ ఈ డాట్ మాత్రం మారుతూ ఉంటుంది వాళ్ళ వాళ్ళని పర్సనాలిటీని బట్టి బట్టి హైట్ని బట్టి మనం పొడుగు పెట్టాలా పొట్టిగా పెట్టాలా దీన్ని కొచ్చగా పెట్టాలా రౌండ్గా పెట్టాలా అనేది మనం ఊహించుకొని వేసుకోవాలి అంతేగాని ఇక అడ్డగోలుగా వేస్తున్నామంటే వేస్తున్నాము చేస్తున్నామంటే చేస్తున్నాము చేసామనుకోండి ఇక తర్వాతకి మనమే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక మొత్తం విప్పాల్సి వస్తుంది చుట్టూ ఉక్సులు పట్టి కాజల పట్టి సైడ్ కుట్లు మెడ కుట్టు ఈ షేప్ బెల్ట్ కుట్టి మళ్ళీ మనం వేసి మళ్ళీ ఎక్కించుకోవాలి ఎందుకంటే బ్లౌజ్లో ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది డాట్సే డాట్స్ కాడ నుంచి ఇవన్నీ వస్తాయి కాబట్టి మళ్ళీ లాస్ట్ దాకా విప్పుకుంటూ రావాలి అదేదో మనం ముందే ఆలోచించుకుంటాం అనుకోండి కస్టమర్కి ఇబ్బంది ఉండదు మనకి ఇబ్బంది ఉండదు మళ్ళీ లాంగ్ ప్రాసెస్ అనేది మనకి స్టిచ్చింగ్ అనేది కూడా ఉండదు ఓకేనా ఇలా మనం చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా విప్పేశాను ఇప్పుడు చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు మూడు చెప్పాం కదా మనం ఇప్పుడు ఇప్పుడు నాలుగోది ఏంటి అంటే చెస్ట్ ఎక్కువగా ఉన్న సిస్టర్స్ కూడా ఆ డాట్స్ ఎలా వేయాలో ఇప్పుడు నేను చెప్తాను ఓకేనా ఇవి ఏంటంటే ఒక్కదాని మీదనే వేయడం వల్ల మీకు కూడా ఒక మంచి అవగాహన వస్తుంది మళ్ళీ అన్నయ్య విప్పుతున్నారు వేస్తున్నారు అంటే ఇది చాలా మంచి పని అని చెప్పేసి మీకు కూడా అర్థమవుతుందని నేను ఇలాగే ఒక వేస్ట్ పీస్ మీద వేసి చూపిస్తున్నాను ఇప్పుడు చెస్ట్ ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏం చేయాలి ఈ యొక్క రౌండ్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి ఈ ఉక్సులు పట్టి కొంచెం ఎక్కువగా పెట్టాలి ఈ యొక్క నడుము పై కూడా కొంచెం ఎక్కువగా పెట్టాలి ఎటు పొయ్యి కూడా ఈ ప్లేస్ ఈ ఫేస్ అనేది కొంచెం పెరగాలి పై పైది ఎంతైతే ఉందో కింది ని కూడా కొంచెం ఇలా మనం ఇచ్చల విడిగా అంటే ఒక ఇంచు నరబంధం కొంచెం పెంచాలన్నమాట ఎందుకంటే డాట్ లావుగా వేయాలి కాబట్టి ఈ యొక్క వెడేల్పుని మనం పెంచుకుంటేనే వాళ్ళకి సరిపోతుంది పొడవు కూడా పెంచుకోవాలి ఎందుకంటే ఇక వాళ్ళకి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఉపర్ చెస్ట్ కావచ్చు కిందికి కిందికి జారవచ్చు లేకపోతే సైడ్ల చెస్ట్కి సైడ్కి పోవడానికి కూడా వీలుగా ఉండొచ్చు కాబట్టి ఇవన్నీ పెంచుకుంటూ పోతేనే బ్యాక్ పార్ట్ కన్నా మనం వేసిన డ్రాయింగ్ కన్నా అంటే నార్మల్ వాళ్ళకి మనం తీస్తున్నాం ఇలా ఇలా తీసిన దానికన్నా కూడా వాళ్ళకి ఎక్కువగా ఈ క్లాత్ ప్లస్ ఈ క్లాత్ ఇటు ఈ క్లాత్ మూడు వైపులు కూడా ఒక హాఫ్ హాఫ్ లేదంటే ఇంచే ఇంచు పెంచేసుకున్నట్లయితే ఇక షేప్ బెల్ట్ ఇటువైపు కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది సైడ్ కుట్లు సరేపోతాయి ఇక దీంట్లో ఇంట్లో కూడా సరిపోతాయి మనం ఇక్కడ ఏమి చేయాల్సింది లేదు కేవలం మనం ఏంటంటే క్లాత్ని పెంచాలి అనుకుందాం ఇప్పుడు ఇదేంటంటే నేను నార్మల్ వాటి కోసం కట్ చేసింది కదా అందువల్లనే మీకు ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఇప్పుడు అనుకున్నాము అప్పుడు పెంచిన తర్వాత ఇది డాట్ కొడుకు ఇసుంటకు జరుగుతుంది కదా అప్పుడు మనం ఇలా పట్టేసి దీనికి గట్టిగా మనం పొడుగుకి పొడుగు లావుకి లావు మనం వేసుకోవాలన్నమాట ఇక ఇలా వేయాలి ఇలా వేసుకుంటే అప్పుడు ఎంత పెద్ద లూజ్ కావాలన్నా కూడా వచ్చి మనకు అలా ఆగిపోతుంది అన్నమాట ఇలా ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇది వేసేది కూడా మనం ఏం చేయాలి అంటే చక్కగా కొంచెం ఎక్కువగా పట్టి వేసేసుకోవాలి ఇటువైపుది వేయాలి ప్లస్ మళ్ళీ ఇటువైపుది కూడా మనం అదే ప్రాసెస్గా మనం వేసేసుకోవాలి చూడండి ఇలా కొంచెం ఎక్కువ ఎక్కువగా పట్టుకోవాలి ఎక్కువ ఎక్కువగా పట్టి అక్కడికక్కడే తేల్చేయండి దగ్గర దాకా తీసుకురావకండి కోపుగా కావాలంటేనే చెస్ట్ ఎక్కువగా ఉండి కోపుగా రావాలంటే దగ్గరికి రానివ్వండి కుట్లు ఎవరికైనా కూడా కోపుగా ఉన్న వాళ్ళకి వద్దు అనుకుంటే కొంచెం దూరం రెండున్నర ఇంచ డిస్టెన్స్ మీద రెండు ఇంచల పైగా డిస్టెన్స్ మీద మనం దాన్ని తేల్చేయాలి ఫోర్త్ డాట్ కూడా వేసేసుకోవాలి ఇలా మనం పెంచుకున్నందుకు ఈ డాట్స్ వేసుకున్నందుకు చూడండి ఎంత ఎంత చెస్ట్ హెవీ చెస్ట్ ఉన్న సిస్టర్ కూడా ఈజీగా సెట్ అయ్యే ఈజీగా మనకి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఇక ఇలా మనం ఒకదానికి ఒకటి పని అనేది మించి మించి మనం చేసుకోవాలండి ఆలోచించి మరీ మనం చేసుకున్నాం అనుకోండి ఇక ఏ ప్రాబ్లం లేకుండా ఈజీగా మనకి వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా ఆగిపోయిందో డాట్ అనేది చాలా చక్కగా చాలా నీట్గా మనకి ఆగిపోయింది దీన్ని సెంటర్ కార్డ్ చూసి ఇలా మనం గీరామనుకోండి ఇక అలా ఆగిపోతుంది ఇక చెస్ట్ ఎటు పడిపోవడానికి కూడా వీలు ఉండదు అనమాట చూడండి ఇక ఇలా చక్కగా మనకి కోపుగా ఆగిపోతూ ఉంటుంది అనమాట ఇంకా దీన్ని హైరెన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా మనకి పైన లూజ్ వచ్చేస్తుంది కింద లూజ్ వచ్చేస్తుంది నడుము దగ్గర కూడా చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే నడుము తక్కువగా ఉంటుంది కొంతమందికి అలాంటి వాళ్ళకి కూడా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందనమాట ఇలా ప్రతి పనిని కూడా మనం ఆలోచించి చేసుకుంటే ఇక ఫ్యూచర్లో ఎవరితో మాట పడకుండా ఎవరి దగ్గర కూడా మనం బ్లేమ్ కాకుండా పని చక నడుస్తూ ఉంటుంది ఫలానోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖర్చుకి ఖర్చు ఉంటుంది ముందు ఫ్రంట్ పార్టీ కూడా చాలా నీట్గా పెడతారు అని చెప్పేసి మన దగ్గరికి వస్తూ ఉంటారు ఎలాంటి బ్లౌజ్నైనా కూడా ఈజీగా సెట్ చేసే ప్లాన్లు ఇవి నాలుగేనండి ఎవరికైనా కూడా సెట్ అవుతాయి ఇప్పుడు ఎక్కువగా తొడిగే వాళ్ళు ఎవరుంటారు చెస్ట్ తక్కువగా ఉన్నవాళ్ళకి ఫస్ట్ ప్లాన్ సరిపోతుంది ఎవరికైనా కూడా ఇక కొంచెం కోపగా తొడిగే వాళ్ళకి ఇలా డాట్స్ దగ్గరికి వేసి నేను చెప్పినట్టుగా అడ్డంగా వేసుకుంటే కోపగా వచ్చేస్తుంది ఇక చెస్ట్ కొంచెం రౌండ్గా తొడిగే వాళ్ళకి బారుగా డాట్ వేసుకుంటే సరిపోతుంది ఇక చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇలా వేసుకుంటే సరిపోతుంది ఒకదానికి మించి ఒకదానికి నేను అన్ని పనులు కూడా చెప్పేసాను ఇక ఈ నాలుగు అందరికీ సరిపోతాయి అందరికి కూడా సరిపోయేటట్టుగా ఇవి మీరు గుర్తుంచుకొని చాలా చక్కగా ఎవరికి ఎలా పెట్టాలి అనేది మీరే చేసుకుంటున్నారు సొంత ఆలోచనతో చాలా చక్కగా నేను వీడియో చేసినందుకు నాకు కూడా హ్యాపీగా ఉంటుంది అండ్ మీకు అర్థమయ్యిందని నేను ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకటికి నాలుగు సార్లు నేను వీడియో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లస్ తీసి చూపిస్తాను వీడియో లెంత్ అయినది మనకు లెక్క కాదండి ముఖ్యంగా పని రావాలి అది ఎంతసేపు తీసాము అన్నది కాదు ఓకేనా ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా ఈ పని నేను ఎలా చేశాను ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి